హలో నమస్తే, వెల్కమ్ టు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పక్కర్లేదు. అభిమానులే లైక్స్ వ్యూస్ రూపంలో చూపించేస్తున్నారు. అదే తరహాలో బన్నీకి సంబంధించిన వీడియో, ఫోటో, మూవీ ఇలా అప్డేట్ ఏదైనా చిటికెలో ప్రేక్షకులను తాకేస్తుంది. నామల్తాడులో తాయెత్తు అంటూ రుద్రమదేవిలో బన్నీ పలికిన మాస్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ తో పుష్పగా అలరించబోతున్న అల్లు వారి అబ్బాయి పై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ థర్డ్స్ కి పెట్టింది పేరు సుకుమార్. ఇప్పటికే ఆర్యా ఆర్యా 2 అంటూ బంపర్ హిట్స్ కొట్టిన ఈ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీ కోసం టాలీవుడ్ తో పాటు అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పాటలు సైతం అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో టీజర్లు, పోస్టర్లు జనాల్లో భారీ అంచనాలనే పెంచేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సైతం తనదైన స్టైల్లో ఈ సినిమాకు పనిచేస్తున్నారని ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పకనే చెప్తుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన దాకో దాకో మేకా సాంగ్ రీచ్ మామూలుగా లేదు. 5 భాషల్లో 5 గురితో ఈ పాట పాడించి దేవిశ్రీ సంగీత ప్రియులను అబ్బురపరిచారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న ఈ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటుందని చిత్ర యూనిట్ అంటుంది. శ్రీవల్లి పాత్రపై రూపొందించిన చూపే బంగారం ఆయనే శ్రీవల్లి అనే సాంగ్ ప్రోమోని సినిమా కంటే ముందే జనం సూపర్ హిట్ చేసేశారు. దీంతో చిత్ర యూనిట్ కూడా మంచి ఊపు మీదుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ధు శ్రీరామ్ ఈ పాటను పాడగా హిందీలో జావేద్ అలీకి ఈ పాట పాడే అవకాశం దక్కింది. ఏదేమైనా కరోనాతో 2 ఏళ్ల పాటు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ని కోల్పోయిన ఆడియన్స్కి పుష్ప త్వరలో ఫుల్ ఎంటర్టైన్ చేయడం మాత్రం పక్కా అని పుష్ప పోస్టర్స్, టీజర్స్ అండ్ సాంగ్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇదే కనుక జరిగితే సుకుమార్, బన్నీ, దేవిశ్రీలకు ఈ కాంబినేషన్ కలిసి వచ్చినట్లే కాదు, ఈ కాంబోలో హ్యాట్రిక్ కూడా పడ్డట్లే. ఇది వాళ్ళ మూవీ అప్డేట్. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.